పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరినీ కలిసి మీతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించే నిమిత్తం దేవుడు మనకు ప్రసాదించిన గొప్ప అవకాశమును బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు ఆ ప్రభువారికి చెల్లిస్తూ మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా వాక్యమును ఆలకించి ధ్యానించి ప్రార్థించి ఆత్మీయ మేలులు పొందే నిమిత్తం మిమ్ములను ఇంటిల్లపాదిని ప్రభువు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము లూక భక్తుడు వ్రాసిన గ్రంథములో 7వ అధ్యాయములో 24వ వచనము నుంచి చదువుతున్నాను. ఆ శిష్యులు తిరిగి పోయిన పిదప యేసు జనసమూహంతో యోహానును గురించి ఇట్లనెను, మీరు ఎడారిలో ఏమి చూడబోయితిరి? గాలికి కదలాడు గడ్డిపోసన మరి ఏమి చూడబోయితిరి? మృదువస్త్రములను ధరించిన మనుష్యున? మృదువస్త్రములను ధరించిన వారు విలాస జీవితములను గడుపుతారు, రాజభవనాలలో ఉంటారు, మరి ఇంకేమి చూడబోయితిరి? ప్రవక్తనా? ప్రవక్త కంటే గొప్పవాణిని అని నిమీతో చెప్పుచున్నాను. ఇతనిని గురించి ఇట్లు రాయబడి ఉన్నది, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధము చేయును. మానవులందరిలో స్నాపకుడకు యోహాను కంటే అధికుడు వాడెవడూ లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువ అయిన వాడు అందరికంటే అధికుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మరొకసారి యేసయ్య నామములో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం అద్భుత బాల యేసు స్వామిని ప్రత్యేకంగా ఆరాధిస్తున్నాం. పశువుల పాకలో మరి తల్లి ఒళ్ళో పరిండి ఉన్నటువంటి చిన్ని బాలుడైన యేసయ్యను జ్ఞానులు వెళ్ళి, గొల్లలు వెళ్ళి, దేవదూతలు వెళ్ళి ఆరాధించారు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. శ్రీసభలో గురువారము అంటే చిన్న బాల యేసు స్వామి, అద్భుత బాల యేసు స్వామికి సమర్పించబడినటువంటి రోజు. కనుక మున్ముందుగా అద్భుత బాల యేసు స్వామి నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న బిడ్డ తండ్రి వద్దకు వెళ్ళి ఈ ప్రశ్న వేశాడు, నానా పునీతులు అని ఫాదర్ గారు ఎప్పుడూ చెబుతూ ఉన్నారు, మనము కూడా పునీతులుగా ఉండాలని, పునీత జీవితాన్ని అలవరుచుకోవాలని చర్చిలో చాలామంది పేర్లు చెబుతూ ఉన్నారు ఫాదర్ గారు, అసలు పునీతులు ఎవరు, ఆ పునీతులను ఎవరైనా నీకు తెలుసా, మన ప్రపంచంలో మనతో ఉండే మన ఊర్లో మన ప్రక్కన ఉండే వారిలో ఎవరైనా పునీతులు ఉన్నట్లు తెలుసా డాడీ అని నాన్నగారిని చిన్నబాబు ప్రశ్నించాడు. తండ్రి దీనికి జవాబు చెప్పడానికి ఎలాంటి వారు పునీతులు అవుతారు, ఎలాగ పునీతులుగా భావించబడతారు, దేవుడు ఎలాంటి వారిని పరిశుద్ధులుగా ఎంచుతారు అని నేర్పించే నిమిత్తం, అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే నిమిత్తం దగ్గరలో ఉన్న తల్లి దేవాలయంలోనికి, విచారణ దేవాలయంలోనికి నడిపించుకొని వెళ్ళాడు. అప్పుడే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, అప్పుడప్పుడే బాగా వెలుగులోనికి వస్తూ ఉన్నాడు సూర్యుడు. అలాంటి సమయంలో దేవాలయానికి వెళ్ళిన తర్వాత దేవాలయ కిటికీల మీద, ద్వారాల మీద కొంతమంది పునీతుల యొక్క రూపాలు దిద్దబడి దానికి ఒక గ్లాసు అద్దబడి ఉన్నది. ఆ గ్లాసు మీద ఈ బొమ్మలన్నీ ఉన్నాయి. ఆయన ఆ గ్లాసును చూపించి ఇదిగో వీళ్ళే పునీతులు అని తెలియపరిచి ఉన్నాడు. చిన్న బాలుడు దాన్ని గ్రహించి, డాడీ నవ్ ఐ నో, డాడీ నాకు తెలుసు ఇప్పుడు, పునీతులు అంటే దేవుని ప్రేమ, దేవుని వెలుగు వారి ద్వారా మన మీద ప్రకాశిస్తుంది కదా అని ఒక చక్కని మాట చెప్పి ఉన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో చాలా చక్కగా పెట్టారు, ఆ మాట మీకు చెప్తున్నాను. ఓకే డాడీ, ఐ నో దే ఆర్ ద పీపుల్ త్రూ హూమ్ గాడ్స్ లైట్ షైన్స్. దేవుని ముఖకాంతి ప్రజల మీద వారి ద్వారా ప్రకాశిస్తుంది, అంటే వారి జీవితంలో
దేవుని దగ్గర నుంచి వెలుగును పొందుకొని ఆ వెలుగును లోకములోనికి ప్రజల మీదకి ప్రకాశింపచేసే విధంగా వాళ్ళ జీవితాలు కొనసాగుతాయి. నాకు తెలిసింది డాడీ అని చెప్పారు. దేవుని యందు ప్రియులారా, ఈరోజు మహాప్రవక్తగా ఎంచబడినటువంటి బప్తిస్త యోహాను దగ్గరికి వెళ్ళి తిరిగి వాళ్ళు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బప్తిస్త యోహాను గురించి చెబుతున్నటువంటి అద్భుతమైన మాటలు మనం విన్నాం. ఆ మాటలు చెప్పబడినవి ఏమి అంటే, ప్రభువు చెబుతున్నాడు, ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు జనసమూహముతో యోహాను గురించి ఇట్లా సాక్ష్యం చెప్తా ఉన్నాడు, మీరు ఎడారిలో ఏమి చూడబోయారు? గాలికి కదలాడు గడ్డిపూసన మరి ఏమి చూడబోయారు? లేకపోతే గొప్ప వస్త్రములను ధరించి రాజకోటలో జీవించేవాడినా కాదు అని చెప్పి ఆయన అంటున్నాడు, ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్తను మీరు చూడటం కోసం వెళ్ళారు, అలాంటి ప్రవక్త మళ్ళీ లేడు అనే వార్త ప్రభువు తెలియపరిచున్నాడు. ఆ వాక్యం ఇంకొకసారి చదువుకుందాం. మరి ఇంకేమి చూడబోయితిరి? ప్రవక్తనా? ప్రవక్త కంటే గొప్ప వాణిని అని నేను మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుడే స్వయముగా ఈ బప్తిస్త యోహాను గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి సర్టిఫికేట్ ఆయనకి ఇస్తూ ఉన్నాడు. జాన్ ద బాప్తిస్తులో ఉన్నటువంటి రెండు ప్రధానమైన గుణాలు దేవుని సంతోషపెట్టి ఆయనను గొప్పవానిగా కీర్తించబడినటువంటి విషయాలు రెండు వాక్యములో చెప్పబడుతుంది. ప్రవక్తలందరికంటే గొప్పవానినిగా పరిగణించబడింది. దేనివల్ల అంటే, బప్తిస్త యోహాను ఈజ్ ఎ డిసిప్లిన్ మ్యాన్, ఒక విధంగా విలువలతో జీవించినటువంటి వాడు, దేవుని క్రమాన్ని పాటించినటువంటి వాడు, వ్యక్తిగత జీవితములు ఎప్పు కూడా పొంగిపోయినవాడు కాదు, వ్యక్తిగత లాభాలు కూడా కోరుకున్నవాడు కాదు, వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలు కోరుకున్నవాడు కాదు. బప్తిస్త యోహాను బలముగా వాక్యాన్ని బోధిస్తూ, రానున్నవాడు యేసుక్రీస్తు నాకంటే ఘనుడు, నాకంటే గొప్పవాడు, నేను ఎంత తక్కువ అంటే ఆయన పాదాల వారును కూడా విప్పుటకు అర్హత లేనటువంటి వాడును అని ఎంత తగ్గింపు కలిగి నిజాయితీగా వచ్చినటువంటి ప్రభువుని ప్రజలకు చూపినటువంటి గొప్ప వ్యక్తి బప్తిస్త యోహాను. క్రమము అనే మాట ఎందుకు అన్నాను అంటే, ఒకటి, తన జీవితంలో ఒంటె రోమముల వస్త్రాలు ధరించి ఉన్నవాడు, ఉపవాసాలు చేస్తూ తేనె పుట్టలు తింటా, అక్కడ ఉన్నటువంటి ఆకులు అలములు తింటా దైవ సేవ బలముగా చేసినటువంటి వ్యక్తి దేవుని యందు ప్రియులారా. అంతకంటే ఎక్కువగా పరిచర్యలో ఆయనకి గొప్పవారు తక్కువవారు అనే భేదం ఎక్కడా చూపించలా. ఉన్నవారు లేనివారు అనే భేదాలు చర్చిలోనికి వచ్చిన వారికి, లేకపోతే ఆయన వద్దకు వచ్చిన వారికి, ఆయన అస్సలు అలాంటి వ్యత్యాసాన్ని చూపించలా. సామాన్య ప్రజలకు ఎంత బలముగా బోధించాడో, రాజులైన వారికి అధికారులైన వారికి కూడా అంతే బలముగా అంతే శక్తివంతంగా బోధించాడు. హేరోదును హేరోదియాని ఎంత గట్టిగా హెచ్చరించాడో మనకు తెలుసు. సర్ప సంతానమా అని ప్రజలను పిలిచి వారు మారు మనసు పొందేలాగా ఎంత గట్టిగా నిర్మోహమాటంగా ధైర్యంగా బోధించాడో మనకు తెలుసు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, హేరోదుని హేరోదు ఉంచుకున్నటువంటి ఆ హేరోదియాని ఖండించాడు. కనుక రాజులైనా రాళ్ళు కొట్టుకుని బ్రతికేవారైనా అందరూ సమానమే దేవుని దృష్టిలో. నువ్వు రాజువు కనుక, ధనవంతుడు కనుక, అధికారివి కనుక, పదవులు తీసుకున్నావు కనుక దేవుని దృష్టిలో నువ్వేమన్నా పెద్దవాడు అవుతావంటే, లేదు, నీ జీవితమే దేవుని దృష్టిలో సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి. నీ ప్రవర్తన, నీ నమ్మకము, నీ విశ్వాసము, ఆ జీవితమే దేవుడు మెచ్చుకుంటాడు. కానీ ఈ లోకములో సంపదలున్నాయి, అధికారాలున్నాయి, పదవి ఉన్నది, నా తరపున పోట్లాడే వాళ్ళు ఉన్నారు, నా తరపున మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని అనుకోవటం అనేది నిజముగా దేవుని దృష్టిలో దౌర్భాగ్యమైనటువంటి విషయం. దీన్ని మనము ఖచ్చితంగా భావించాలి. లోకాన్ని సంతోషపెట్టే విధంగా కాదు, మనం లోకానికి సంబంధించిన వారిగా జీవించకూడదు. లోకములో పడి కొట్టుకుపోయి లోకములాగానే మనం బ్రతికితే మనం ప్రత్యేకించబడిన వారిని ఎలా అవుతాం? దేవునిచ్చే అభిషేకించబడి పిలువబడిన వాళ్ళము ఎలా అవుతాం? దేవుని సేవలో దేవునికి సాక్షులుగా ఇచ్చేవాళ్ళం ఎలా అవుతాం? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉన్నది.
బప్తిస్త యోహాను ఖండించాడు కనుకనే, నిర్మహమాటంగా మాట్లాడాడు కనుకనే, నిజాయితీగా దేవుని పరిచర్య చేశాడు కనుకనే, నిజాన్ని చెప్పి దేవుని వైపు ప్రజలను తిప్పాలని ప్రయత్నం చేశాడు కనుకనే ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, చివరికి జైలు చేయబడ్డాడు. కానీ క్రీస్తు దృష్టిలో, దేవుని దృష్టిలో అత్యధికమైన గొప్పవాడుగా పరిగణించబడ్డాడు. ప్రభువే చెప్తున్నాడు, ప్రవక్తల కంటే గొప్పవైన ప్రవక్తను అని అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ మన ఆలోచన కొరకై ఒక నిమిషం బిషప్ ఆంబ్రోజ్ అనేటువంటి పునీతులు వారు చెప్పినటువంటి మాట, ఈ మాటను తీసుకొని బప్తిస్త యోహాను ప్రవక్తలందరికంటే గొప్ప ప్రవక్త అని యేసుక్రీస్తే వారు చెప్తున్నారు కదా, మరి యేసుక్రీస్తును దేవుడు కాదని ప్రవక్త అని చెబుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి యోహాను గారు కంటే గొప్ప ప్రవక్త లేడు అని యేసు ప్రభువే చెబితే, మరి యేసు ప్రభువుని ఇంకా ప్రవక్తగానే భావించుదామా, లేక ప్రవక్తగా పంపించినటువంటి దేవుడు అని భావించుదామా? కనుక యేసుక్రీస్తు దైవ కుమారుడు, మానవులను రక్షించడానికి వచ్చిన సత్యమైన దేవుడు, ఆయనను విశ్వసించి నమ్మి ప్రార్థించే వారికి రక్షణ అనుగ్రహము కలుగుతుందని ప్రకటించినటువంటి గొప్ప దేవుడు. తండ్రి ఈ లోకానికి యేసుక్రీస్తుని ప్రేమతో పంపించాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయమైన కుమారుని లోకానికి పంపించాడు. దేని నిమిత్తం? నమ్మాలి, విశ్వసించాలి, ఆయన్ను వెంబడించాలి, అనుసరించాలి. వారే పరలోకానికి అర్హులుగా ఎంచబడతారు, వారు నిత్య జీవాన్ని పొందుతారని యోహాను గారు వ్రాసిన శుభవార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో అద్భుతమైన మాటలు చెప్పి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారు ప్రవక్త కాదు, స్వయముగా దేవుడే, దేవుని కుమారుడే, మనల్ని రక్షించేవాడే. ఈ భావాలు మన మనసులో పెట్టుకొని ఆయన ఆరాధించే వారిమై, విశ్వసించే వారిమై, నమ్మి ప్రభువాన్ని రాజ్యములో చేర్చుకొనండి, నిత్య జీవాన్ని నాకు కూడా ప్రసాదించండి, నీ రాజ్యములో భాగము నాకు ఇవ్వండి ప్రభువా అని ఆ రాజ్యానికి వారసులుగా అయ్యే నిమిత్తం అర్థించుదాం, ప్రార్థించుదాం, మారు మనసు పొందుదాం, హృదయ పరివర్తనకు చెందినటువంటి పనులను చేద్దాం అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, బప్తిస్త యోహాను గురించి ఇంకొక సాక్ష్యం కూడా యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో 28వ వచనము, మానవులందరిలో స్నాపకుడు యోహాను కంటే అధికుడగు వాడెవడు లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బప్తిస్త యోహాను దేవుని దృష్టికి ఎంత నిజాయితీ పరుడో, ఎంతగా దేవుని మీద ఆనుకున్నవాడు, ఎంతగా దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నివర్తించిన వాడు. అడవిలోని స్వరము ఆయన కేకలు పెట్టాడు, ప్రజలకు తెలియపరిచాడు, గద్దించాడు, హెచ్చరించాడు, మారు మనసు పొందమని పిలిచాడు. నేటి దినమునలో, ఆగమన కాలములో, ప్రభు రాకడ కోసం ఎదురుచూసే దినాలలో బప్తిస్త యోహాను చెప్పే మాటలు మనం విందాం, సిద్ధపడదాం. యేసుక్రీస్తు బప్తిస్త యోహాను గురించి చెప్పినటువంటి సాక్ష్యాన్ని ఆలకించుదాం. ఒక మాట అన్నాడు ప్రభు ఆఖరిలో, చూడండి, పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అందరికంటే అధికుడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే మనలను కూడా పక్షపాతం లేనివాడు మన దేవుడు. ఒకరిని ప్రేమించి, ఒకరిని హెచ్చించి మనని తగ్గించాలని అనుకోడు. మనందరం ఆయన దృష్టికి సమానులమై ఉన్నాం. మనలను అరచేతిలో చెక్కుకున్నవాడు, పక్షపాతం లేనివాడు మన దేవుడు, నీతిమంతుల తరపున నిలబడేవాడు మన దేవుడు, మన కోసం శ్రమించిన దేవుడు, సిలువలో మరణించిన దేవుడు, సజీవుడై నీతో నాతో ఉన్నాడు. కనుక నీతిమంతులమై దేవుని రాకడ కొరక ఎదురు చూస్తా, పరిశుద్ధులమై, పవిత్రులమై, దేవునిలో దేవుని వెలుగు మన ద్వారా లోకానికి ప్రకాశించేలాగా మన ప్రవర్తన ఉంచుకుందాం. అంత మాత్రమే కాదు, దేవుని యందు ప్రియులారా, లోబడుట, విధేయించుట, తగ్గించుకొనుట దేవుని యొక్క రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తుందని వాక్యము అద్భుత విధంగా మనకు ప్రకటిస్తుంది. ఆ తగ్గింపు ధనము మనలో ఉండాలి, ఆ లోబడే తనము మనం అలవరుచుకోవాలి. దేవుని యందు ప్రియులారా, వినయము, విధేయత అనే మెట్లను మన జీవితంలో ఏర్పాటు చేసుకొని నిత్య జీవానికి ప్రభు చేయి పట్టుకొని ప్రభుతో నడుస్తూ పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను దీవించుదురుగాక. కరుణా సముద్రుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించినాయన,
బప్తిస్త యోహాను బోధించినటువంటి మాటలు మేము గట్టిగా మా మనసులో పెట్టుకోవాలి ప్రభు. రాజులైనా లేక రాళ్ళు కొట్టుకునేవారైనా అందరూ దేవునికి, దేవుని దృష్టికి సమానులే. హెచ్చింపు అనేది తగ్గింపులోనే ఉన్నది, వినయములోనే ఉన్నది, విధేయతలోనే ఉన్నది. మా కుటుంబాలలో ఈ గుణగణాలను పాటించాలి. మా నిత్య జీవితంలో మాకున్న పిలుపుల్లో ఈ సత్యాన్ని మేము పాటించాలి. భార్యగా, భర్తగా, బిడ్డలుగా, నైనా సమాజంలో ఈ మెట్లను కలిగి వినయము, విధేయత అనేటువంటి ఆభరణాలు మేము ధరించి నీ దృష్టికి మేము నైనా నీ బిడ్డలుగా ఎంచబడే కృపను గ్రహించండి. ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. నీ కృప వారి మీద కృమరించండి. నీ కాపుదల వారి మీద కృమరించండి. నైనా ఆగమన కాలంలో సిద్ధపడుతున్న మా హృదయాలలో నువ్వు జన్మించాలని ఆశపడుతున్నాం, అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన వింటూ నాయన మా హృదయాలనే బెతలహేముగా మార్చుకుంటున్నందులకై నీకు స్తోత్రాలు. ఆ హృదయాల్లోనే నువ్వు జన్మించాలని మేము సిద్ధపడుతున్నటువంటి సమయంలో నీవు తరలి వచ్చి మాతో ఉండి మాలో జనించి క్రిస్మస్లో నువ్వు తెచ్చిన ప్రతి దీవెన మా అందరి మీద కృమరించండి. యేసు అత్యంత ప్రశస్త నామములో అడిగి వేడి పొందుకునుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. అద్భుత బాల యేసు స్వామి మిమ్మందరినీ బలముగా ఘనముగా దీవించుదురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.